తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ కోటాగలిలో 2022 వీడ్కోలు పలుకుతూ 2022 సంవత్సరానికి స్వాగతం తెలుపుతూ ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కమిటీ సభ్యురాలు నరసక్క అధ్యక్షత వహించగా జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి వి గోదావరి మాట్లాడుతూ 2022 సంవత్సరానికి వీడ్కోలు పలికే కార్యక్రమాన్ని కొంతమంది అతి ఉత్సాహంతో వేలాది రూపాయలు ఖర్చు పెట్టి జరుపుకుంటున్నారని, అంతేకాకుండా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేకులు కోస్తూ జరుపుకోవడంలో ఏం ప్రయోజనం ఉంటుందని ఆమె ఆవేదన చెందారు. ఈ సంస్కృతిని పెంచి పోషించే విధంగా, ఆదాయాలు పోగు చేసుకునే విధంగా, ప్రజలను మత్తులో ఉంచే విధంగా రాత్రి 1 గంట వరకు తాగండి ఊగండి అంటూ పబ్బులను తెరిచి ఉంచే నిర్ణయాన్ని మనమంతా వ్యతిరేకించాలని సమాజం సమావేశానికి హాజరైన మహిళలు, విద్యార్థులు మరి ఆవేదన వ్యక్తం చేశారు, పిలుపునిచ్చారు. యువత బార్లకు వెళ్లకుండా అన్ని వర్గాలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పీడీఎస్యూ నాయకులు మహిపాల్, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మహిపాల్, పీడీఎస్యూ నిజామాబాద్ జిల్లా నాయకులు, మరి మిగతా నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. ఫ్రైట్లు, మజాలు, నేను కూరగాయలు సామాన్లు గింతగానే ఎందుకు నాకు అసలు వెలగలేని అప్పుడు అనిపించింది. అరే ఇది కదా, అందుకే పిల్లలంతా ఇట్లా చేస్తారు. కానీ అది ఈ రోజుతో పోతుందా? మిగతా అయినా ఏమి చేసినా, లైట్లు వాళ్ళు కొట్టుకున్నా, గొడవలు చేసుకున్నా, తాగి రోడ్ల మీద పడిపోయినా కానీ ఇంకా ఏమైతుంది? వీళ్ళకే నష్టం, పిల్లలే నష్టపోతారు, పిల్లలే ఖరాబ్ అవుతారు, పిల్లలే చనిపోతారు. దానివల్ల వచ్చే నష్టం ఏంటి అనేది మనం ఆలోచించినప్పుడు ఏంటంటే ఇవన్నీ ఉండవు. ఎందుకంటే ముందు రాబోయే కాలంలో కూడా కష్టపడాలి, పనులు చేసుకోవాలి. ఈరోజున్న ఈ ప్రభుత్వాలు ఏమేం చేస్తున్నది అనేది, మనం ఎంత భారం వేస్తుంది అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. చూడండి, సిలిండర్ ధర 1200 అయింది. ఈరోజు ప్రతిదీ ఒక నూనె ప్యాకెట్ కొనాలంటే 200 ఉంటున్నారు. 200 వేసుకొని ఏం తింటాం? నూనె ప్యాకెట్ వారం రోజులు కూడా రాలేదు. అందుకని పేదవాళ్ళు బతికే పరిస్థితి లేదు. ఎప్పుడైనా దేనికోసమైనా కొట్లాడడము, మాట్లాడడం మనం చేసినప్పుడే, మన కోసం మనం అడిగినప్పుడు మనం దేనైనా సాధించుకోగలుగుతాం. కాబట్టి ఈ ప్రభు ఈ రోజు ఈ డేట్ మారినంత మాత్రాన మన బతుకులు మారవు అనేది మనం అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడైనా అడుగులు పెట్టనే, ఈ సంవత్సరం ఏమైనా ఇంకో సంవత్సరం అడుగు పెట్టాల్సిందే. పెట్టినే మళ్ళా ఇదే, ఇక తెల్లారలేవగానే పని కొరకాలి, అన్నం తినాలి, ఇవన్నీ చేసుకోవాలి. అంటే ఏది మారతలేదు, ఎందుకు మారతలేదు అనేది మనం ఆలోచించినప్పుడు, ఇప్పుడు మోడీ కూడా ఈ మతాన్ని అందరి మీద వదిలేస్తున్నాడు. మతం అనేది కూడా ఒక మత్తు లాంటిది. అది ఏంటంటే ఒక మనిషి దారం కట్టుకుంటే అందరు దారాలు కట్టుకొని తిరుగుతున్నారు. ఇలాంటి దాన్ని ఎందుకంటే సంస్కృతి నేర్పిస్తున్నారు. ఒకటి ఒకటి నేర్పించడం వల్ల ఏంటంటే ఈ రోజున యువత ఖరాబ్ అయిపోతుంది. టీవీలలో ఎంత ఘోరమైన వార్తలు ఇవి వస్తున్నాయి. నిన్న అర్ధనగ్నంగా అమ్మాయిలను చూపించడం, అమ్మాయిల వల్ల పిల్లలు ఇట్లా చెడగొట్టి ఖరాబ్ చేసుకోవడం. వీళ్ళు అప్పుడు అందరికి చెల్లెళ్ళు ఉంటారు, అందరు ఉంటారు, కానీ అట్లా ఆలోచిస్తలేదు. ఆలోచన విధానంలో తేడా ఉంది. అందుకనే సమాజం ముందుకు పోవాలంటే మారాలి, మనం కూడా మారాలి. ఏం జరుగుతుంది అనేది చూడాలి. చూసినప్పుడే ఇలాంటి అన్నిటిని, ఎందుకంటే నూతన సంవత్సరం మనకి ఏం పెడుతుంది? రేపు వచ్చి ఏమీ లేదు, తెల్లారితే మళ్ళీ ఏదో ఇది ఉండే పరిస్థితి. అందుకనే నేను ఎందుకు ఈరోజు మనం ఇట్లా కూర్చుంటున్నామంటే, ఈ ఆలోచన విధానాన్ని అందరం పంచుకొని అనుకుంటే బాగుంటుంది అనేది 4 మాటలు చెప్పుకుంటే అది మనకు ఒక రకమైన ఆలోచనను కల్పిస్తుందని. మీకు కూడా రాబోయే కాలంలో మంచిగా మనకు ఉద్యోగాలు అన్నాడు చంద్రబాబు, నా పేరు చంద్రశేఖర్ రావు. ఏడొచ్చిన ఎవరికి వచ్చిన ఉద్యోగాలు మళ్ళీ ఇప్పుడు ప్రకటించారు.